గాయస్ ఇది వచ్చేసి నాయిస్ ఫిట్ ఎండ్యూర్ స్పోర్ట్స్ ఎడిషన్ ఇది. దీనిలో మనకు రెండు ఎడిషన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి క్లాసిక్ ఎడిషన్ అండ్ ఇది వచ్చేసి మనకు స్పోర్ట్స్ ఎడిషన్. అండ్ దానికి దీనికి డిఫరెన్స్ నేను ఏం గమనించిన అంటే దానికి బెల్ట్ స్ట్రాప్స్ అనేవి లెదర్ వేస్తాయి, దీనికి రబ్బర్ మెటీరియల్తో అయితే క్రియేట్ అయితే అయింది ఇది. అండ్ మనకైతే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ అయితే నేను గమనించిన జస్ట్, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అండ్ దీనిలో మనకు త్రీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇక్కడ మెరూన్ అని చెప్పి అండ్ బ్లాక్ అని చెప్పి, ఇంకొకటి వచ్చేసి మనకు సబ్ కలర్ ఉంది అండ్ బ్లూ కలర్లో, కొంచెం బ్లూ ఇస్ డిఫరెంట్గా ఉంది అన్నట్టు. అండ్ మనం సైడ్లో వేసిన మనకు స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఫుల్ టచ్ కంట్రోల్ ఉంది అండ్ మల్టీ స్పోర్ట్స్ మోడ్ ఉంది, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ ఉంది, అదే కాకుండా మనకి 20 డే బ్యాటరీ లైఫ్ ఉంటుంది, ఆలోచించండి. అండ్ దీనిలో మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే కాదు. అండ్ బ్యాక్ సైడ్ అనేది మనకు ఓవరాల్గా డిస్ప్లే సైజ్ ఏముంది అనేది 1.28 ఇంచెస్ డిస్ప్లే ఉంది, 460 mAh బ్యాటరీ ఉంది అండ్ పాలికార్బోనేట్ బాడీ అయితే తయారైంది. దీని 44 grams ఉంది, దీని ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకు 4 నుంచి అయితే మనకైతే యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ iOS లో వచ్చేసి మనకు 9 వర్షన్ నుంచి అయితే యూజ్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 5999 ఉంది ఇక్కడ. అండ్ మనకు వచ్చేసి మనకి ఇది 3000 రూపీస్కి వచ్చింది, ఆన్లైన్లో వేసినట్టు మనకు 3500 ఉంది. నేనైతే మ్యాజిక్ పిన్ యూజ్ చేసింది అయితే నేను ఆఫర్లో తీసుకున్నది ఒక 500 రూపీస్కి. అండ్ అదే కాకుండా మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఆ ఆఫర్లో నేను మ్యాజిక్ పిన్ లింక్స్ అనే కింద ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు నాయిస్ ఫిట్ ఎండ్యూర్ అని చెప్పి లో వాళ్ళ నేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఫిట్నెస్ ఎవ్రీడే అని చెప్పి నాయిస్ అని ఉంది. అండ్ ఓవరాల్ అయితే ఇది బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఫ్రంట్లో మనకైతే లోగో ఇస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి, ఇది లోగో కానీ అండ్ ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ కానీ. అండ్ ఒకసారి అయితే అన్బాక్స్ చేసి చూద్దాం ఒకసారి దీన్ని, మనం ఆల్రెడీ అన్బాక్స్ అయిపోయింది. ఓపెన్ చేసినట్టయితే మనకు వాచ్ అయితే ఈ విధంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది కింద పడేసారు మా వాళ్ళు, యాక్చువల్గా ఇట్లా ఉంటుంది వాచ్. అండ్ వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నేను బెల్ట్ స్ట్రాప్స్ కూడా నేను తీసుకున్నాను, ఒకసారి బెల్ట్ స్ట్రాప్ అయితే ఇద్దాం మీకు, ఇది ఎక్స్ట్రా బెల్ట్ స్ట్రాప్ తీసుకున్నాను దీన్ని. దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు, దీని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నాకు ఎక్స్ట్రా 500 పడ్డది, నాకు ఎట్లా తక్కువ నచ్చింది కదా 500 అని చెప్పి తీసుకున్నా. అండ్ బెల్ట్ స్ట్రాప్స్ అయితే చూడవచ్చు, మొత్తం ఇది రబ్బర్ మెటీరియల్ ఉంది ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ లాక్స్ ఉంటాయి ఇవి, ఎటు కూడా పోవన్నట్టు. అండ్ ఏ విధంగా అయితే ఉంటుంది, ఇక్కడ నాయిస్ అండ్ లోగో కూడా ఉంది. అండ్ పక్కన పెట్టేద్దాం అది. అండ్ వాచ్ చూసినట్టయితే వాచ్ అయితే ఈ విధంగా ఉంది, వాచ్ అయితే మెటీరియల్ అయితే ఇది మనకు మీద కొంచెం మెటల్ లాగా అనిపిస్తుంది ఇది. అండ్ బాడీ అయితే పాలికార్బోనేట్ మెటీరియల్ ఇది అండ్ ఇది రబ్బర్. అండ్ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఎక్కడైతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఓన్లీ. అండ్ ఇక్కడనైతే మనమైతే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇది కనెక్షన్. ఇది మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ చేస్తుంది ఇక్కడ నుంచి అయితే, ఎవ్రీ 1 అవర్ కానీ మనం మన చాయిస్ బట్టి పెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్ అయితే వాచ్ ఇది, ఇదైతే మనకు వేకెన్ చేయడానికి, స్లీప్ వేకెన్ చేయడానికి ఇప్పుడే స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ కవర్ కూడా ఉంది, దీన్ని వీకేద్దాం. అండ్ ఈ విధంగా అయితే మనకైతే వాచ్ ఉంటుంది. అండ్ దీని ఫ్రంట్ వ్యూ ఓవరాల్గా దీని మనకి ఇట్లా పైన కన్నా కొద్ది మనకు రకరకాల ఆప్షన్స్ వస్తాయి, ఇవన్నీ చెప్తాను నేను. అండ్ సైడ్లోకి అయితే కొద్ది ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇది. అండ్ బాక్స్ లింక్ ఏమున్నాయని చూద్దాం ఒకసారి పక్కన పెట్టేసి. బాక్స్లో వచ్చేసి మనకు ఇంకా ఇక్కడ నోరా ఫతే అండ్ రోహిత్ శర్మ ఉంటారు బ్యాక్ సైడ్లో. అండ్ ఇది మనకు పట్టించుకోమని దీన్ని పెద్ద అవసరం కూడా పడేసి క్విక్ స్టార్ట్ గైడ్. అండ్ ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ ఇది. అండ్ దీన్ని మనం ఇందాకనే చెప్పిన ఎట్లా యూజ్ చేయాలని చెప్పి, బాగా లెంత్ ఏం లేదు, ఇంతే ఉంటుంది. గాయస్ మనమైతే అన్బాక్స్ చేసినాం కదా, దీని లోపల మనకు ఎగ్జాక్ట్గా మనకు హార్ట్ రేట్ కానీ ఇవన్నీ మానిటరింగ్ ఎట్లా చేసుకోవాలి, హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూ ఉంటున్నాయి, హెల్త్ మానిటరింగ్ కానీ ఇవన్నీ ఎట్లా వేయాలని చెప్పి చెప్తా. జస్ట్ ఏం లేదు, కింద నుంచి పైనకి స్వైప్ చేయండి, స్వైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టెప్స్ వస్తాయి, ఎన్ని స్టెప్స్ అయినాయి అని చెప్పి వాళ్ళ. అండ్ అది కూడా మనకి ఇక్కడ కిలోమీటర్స్ ఉంది, కిలోమీటర్స్ కూడా వస్తుంది. అండ్ అది కూడా మనకి కింద క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినా కూడా మనకు చూపిస్తుంది, ఇక్కడ చూడండి క్యాలరీస్ ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ హార్ట్ మానిటర్ రీడింగ్ అయితే ఇక్కడ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సెలెక్షన్ మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది అన్నట్టు, ఇక్కడ ఒకసారి చూపిస్తా, జస్ట్ వాచ్ ఇట్. అయితలేదు ఇది ప్రజెంట్ అయితే, దీన్ని సెట్ చేసినాక హార్ట్ మానిటరింగ్ అంటే చేసుకోవచ్చు. అండ్ 1 అవర్కి ఒకసారి మనం హార్ట్ మానిటరింగ్ చేసుకోవచ్చు, మన పైన డిపెండ్ అయి ఉంటుంది, మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్వైప్ చేసినట్టయితే పైకి SPO2 లెవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ మన బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ మన బ్లడ్లో ఎంత ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తుంది అన్నట్టు. అండ్ ఇదైతే బాగా ఇంపార్టెంట్ ఫ్యూచర్ అన్నట్టు ఇది. అండ్ నెక్స్ట్ మనం కిందికి పోయినట్టయితే దీని కింద అండ్ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఇక్కడ నుంచి అయితే కెమెరాని అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. అండ్ దీని కిందకి వెళ్ళినట్టయితే లాస్ట్లో మనకు మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ని కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నెక్స్ట్ సాంగ్ లేకపోతే ప్లేబ్యాక్ సాంగ్ కానీ పాజ్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి అయితే మనం చేసుకోవచ్చు. అండ్ మనకైతే బ్రీత్ ఉంది, ఈ ఆప్షన్ మనము యాపిల్లోనైతే మనం చూడొచ్చు, యాపిల్ వాచెస్లో ఇట్లా అనొచ్చు అన్నట్టు. దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసినట్టు మనకి సెకండ్స్ పడుతుంది, ఇక్కడ మనకి దిగుతుంది చూడండి ఒకసారి, ఏ విధంగా అయితే మనకి చూస్తుంది. ఇక్కడ వైబ్రేట్ అవుతుంది కొంచెం లైట్గా, ఓకే. అండ్ సేమ్ అదేవిధంగా మనం ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే సైడ్ది మెయిన్ మెనూకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అండ్ అదే మనం పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ
ఫైన్ డివైస్ అని చేసినాం. ఇక్కడ కొంచెం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది ఇక్కడ లోగోలో, అండ్ దానిపైన ప్రెస్ చేసినట్టు మనకు ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, అదైతే ఫోన్ ఎక్కడ ఉన్నా అని మనకు దొరుకుతాయి అన్నట్టు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు బ్రైట్నెస్, ఇది బ్రైట్నెస్ మనం తగ్గించుకోవచ్చు ఇట్లా పెంచుకోవచ్చు చూడగా, అండ్ ఈ విధంగా అయితే పెరుగుతుంది టైప్ చేసిన కొద్దీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ ఉంది. అండ్ పైన చూసిన మనకి అయితే ఛార్జింగ్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ డేట్ ఉంది, ఏ డే అని ఉంది, మొత్తం ఓవరాల్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ మనం మెయిన్ మెనూకి వచ్చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళినట్టు అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. ఓవరాల్గా అన్ని నోటిఫికేషన్స్ ఏమన్నా అని ఇక్కడ అన్నీ వచ్చేసాయినట్టు. మనకు మొబైల్ నోటిఫికేషన్స్, వాట్సాప్ కానీ, కాల్ నోటిఫికేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఏం లేదు కాబట్టి ఏం కనిపించలేదు. అండ్ రైట్ సైడ్కి మనం స్వైప్ చేసినట్టయితే మనము వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్, బాస్కెట్బాల్, బేస్బాల్, బ్యాడ్మింటన్ ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయన్నట్టు. మనం టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా, అండ్ మనం ఇట్లా పాజ్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ విధంగా అయితే ఓవరాల్గా మనకైతే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు యోగా కూడా వేయచ్చు, సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఎన్నంటే ఆప్షన్స్ ఉన్నాయి, వర్కౌట్ కూడా చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. అండ్ ఇవైతే ఓవరాల్గా దీని లోపల మనకైతే సెట్టింగ్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఇవైతే ఉన్నాయి. అండ్ మనకైతే ఓవరాల్గా మనకైతే ఇది కొంచెం పైన అయితే మెటల్ బాడీ లాగా అనిపిస్తుంది, అండ్ ఇవన్నీ పాలికార్బోనేట్ బాడీ ఇదంతా, ఇది రబ్బర్ మెటీరియల్ ఇది. అండ్ బ్యాక్స్లో మనం ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు అని చెప్పినా కదా. అండ్ ఇదైతే కొంచెం ప్లాస్టిక్ చెప్పిన పాలికార్బోనేట్ అని, అదేవిధంగా ఉంది. పెద్ద మ్యాట్ ఫినిషింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మనం ఇట్లా దీన్ని మనం సైడ్ కన్నట్టయితే మనము దీనిపైన ఉన్న మన స్క్రీన్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒక 100 దాకా ఉంటాయి ఫోన్లో, మనం కనెక్ట్ చేసి చూపిస్తాం ఒకసారి ఫోన్కి. అండ్ చూడండి ఒకసారి ఈ విధంగా అయితే మనకైతే వాచ్ అవుతుంది. అండ్ దీనిలో మనకు కలర్స్ అని చెప్పిన ఎక్స్ట్రా బెల్ట్ కూడా తీసుకున్నా అండ్ ఇది. అండ్ స్టార్టింగ్లో చూపించే ఉంటా అండ్ కనెక్ట్ చేయడం ఎలా అని చెప్పి. అండ్ ఓవరాల్ అయితే వాచ్ అయితే ఇది. అండ్ ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాం మనం ఒకసారి. గాయస్ ఇక్కడ చూసినట్టు మనకు నాయిస్ ఫిట్ అనే అప్లికేషన్ ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మొబైల్ని కనెక్ట్, మన వాచ్ని కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు వాచ్ లోగో ఉంటుంది. ఇక్కడ మనం పేర్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా మనకు కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ ఓవరాల్గా మన క్యాలరీస్ ఎన్ని అని చెప్పి కూడా మనకు కనిపిస్తుంది. స్టెప్ కౌంట్స్ కానీ, స్లీపింగ్ అవర్స్ కానీ, లేదంటే మనకు డిస్టెన్స్ కానీ, అండ్ హార్ట్ రేట్ కూడా ఉంది, అండ్ అదకుండా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాచ్లను అయితే మనం ఏమైతే చూస్తామో ఓవరాల్గా అవన్నీ మన మొబైల్లో కూడా మనకు అన్నీ కనిపిస్తాయి. దీనిలో మనకి ఇంకేంటంటే మన యాక్టివిటీ కూడా కనిపిస్తుంది దీనిలో. అండ్ మనం ఏదైనా యాక్టివిటీ ఉంటే కనిపిస్తే ఇప్పుడు ఎంటీ ఉంది కాబట్టి ఏం కనిపించదు. అండ్ వాచ్ ఫేసెస్ కూడా మనం ఇక్కడ పోయినట్టయితే వాచ్ ఫేసెస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ వాచ్ ఫేస్ ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు, 100 చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా అప్లికేషన్కి ఏ అప్లికేషన్స్ అయితే నోటిఫికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నా అక్కడ సెట్ చేసుకోవాలనుకుంటే గిట్ట నాయిస్ ఫిట్ ఎండ్యూర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకైతే లోడ్ అవుతుంది. అండ్ లోడ్ అయిన తర్వాత మనకి కింద లాస్ట్లో సెకండ్ ఆప్షన్ ఉంటుంది, నాయిస్ నోటిఫికేషన్స్ అండ్ అలర్ట్స్ అని ఉంటుంది. అండ్ నువ్వు నేటికి వేటికి అయితే పెట్టుకోవాలనుకుంటున్నా వాటికి పెట్టుకోవచ్చు, ఎస్ఎంఎస్ కానీ, కాల్ అలర్ట్స్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, స్కైప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఏదైనా పెట్టుకోండి. అండ్ ఓవరాల్ అయితే ఇది. అండ్ మన ఇక్కడ ఏవైతే ఓవరాల్ మనకైతే ఫీచర్స్ ఉంటాయి, అండ్ దీని ఫెంబే వర్షన్ కానీ, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ కానీ, ఇవన్నీ మనం అయితే పెట్టుకోవచ్చు. గూగుల్ ఫిట్ రిస్ట్ సెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన ఇక్కడ, లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ అయితే ఇది మీకైతే నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఓకే, అండ్ వీడియో మాత్రం అయితే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక పర్చేజ్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కొంచెం మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.